సో అంటే నాకు బ్రయా నాకు కూడా సినిమాలు సరిగ్గా ఆడినప్పుడు అప్పుడప్పుడు బాధేస్తుంది, కింద పడినప్పుడు దెబ్బలు తగులుతాయి, ఇది సినిమా ఫ్లాప్ అయినట్టు. మొన్న ఒక 3-4 రోజుల క్రితం ఇప్పుడు సినిమా ఎలా ఉండబోతుంది, మళ్ళీ కొడతామా లేదా అని ఒక చిన్న భయం ఎప్పుడు ఉంటుంది సినిమా మనం చూసి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా. నాకు అప్పుడు పొద్దున్న 6 రాత్రి లావణ్యతో మాట్లాడి కొంచెం టెన్షన్గా ఉంది అని అంటుంటే నాకు మార్నింగ్ 6:30 ఒక ఫోన్ వచ్చింది, అదే మా అన్నయ్య రామ్ చరణ్. అన్నయ్య ఫోన్ చేసి, మా అన్నయ్య 100 నోరు తెరిసి 10 మాటలు చెప్పక్కర్లేదు, పక్కన కూర్చొని భుజం మీద చేయేస్తే నాకు అదే 100 ధైర్యం, అదే నాకు 100 కోట్లు. మా అన్నయ్య సపోర్ట్, మా అన్నయ్య ఒక ఎమోషనల్గా నాకు ఎప్పుడు ఒక సపోర్ట్గా ఎప్పుడు ఉన్నాడు. సో థ్యాంక్స్ చరణ్. అండ్ ఇంకొకటి, అది గ్యారంటీ భయ్య, మా బాబాయ్ మా పెద్దనాన్న ఇక్కడ ఉంటారు. అంటే బయట జనాలు నేను ఈ మధ్యన కొన్నిసార్లు చూస్తానండి, అంటే ఏంటి ఎంతసేపు మీ ఓళ్ళ గురించి మాట్లాడుకుంటాం అంటే, అయ్యా మా పెద్దనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను, అది నా ఇష్టం. అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నువ్వు నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో చిరంజీవి గారు కానీ, మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ, ఎప్పుడు ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నా వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి వచ్చినప్పటికీ మన 14 నవంబర్ ఈ సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. టార్గెట్ లాస్ట్ 2 మిస్ అయింది, ఈసారి మాత్రం గట్టిగా కొడతాను, ప్రామిస్. నేను మామూలుగా మాటలు చెప్పే వ్యక్తి కాదు, కానీ ఈసారి సినిమా చూసి కొంచెం నమ్మకంతో ఉన్నాను. మీ అందరికీ సినిమా నచ్చుతుంది, రేపొద్దున మిమ్మల్ని అందరిని అలరిస్తామని ఒక ఆశతో అందరికీ పేరు పేరున మళ్ళీ బిగ్ థ్యాంక్స్. అంటే ఇక్కడ ఇందాక అనుకున్నాను సినిమా, ఇందాక నేను లేచిన తర్వాత మా హీరోయిన్ ఏదో షూటింగ్లో మిస్ అయిందని చెప్పి, కానీ నా హీరోయిన్ వచ్చింది ఇక్కడికి, నా లైఫ్ టైం హీరోయిన్ మై వైఫ్ లావణ్య. నాకు ఎక్కడున్నా కూడా నా పక్కన ఉంటూ నన్ను నేను ఎక్కడ చూసుకుంటాను కాదు, తను దానికన్నా ఎక్కువ లెవెల్లో తను చూసుకొని నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటుంది. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ లవ్ అని, ఐ లవ్ యూ. అండ్ మళ్ళీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు బిగ్ థ్యాంక్స్. నేను మాటలు మాట్లాడే కన్నా నా సినిమా మాట్లాడాలని నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. నేను చాలామంది నా పిఆర్ఓ నా టీం వెనకాలకు వచ్చి, భయ్య మాట్లాడు కొంచెం చెప్పన్నారు, నా క్యారెక్టర్ నేను మార్చుకోలేను భయ్య, నేను ఇంతే నా సినిమానే మాట్లాడుతుంది. అండ్ నేను ఇందాక ప్రస్తావన ఏంటంటే, ఆల్మోస్ట్ ఒక 10 నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను, మీకు సినిమా ఒక్కొక్క సినిమాకి టెక్నీషియన్స్ క్రూ మారచ్చు, కానీ నాతో 10 దగ్గర నుంచి నాతో పాటు ఉంటున్న నా టీం ఆర్కే సన్నీ వంశీశేఖర్ పిఆర్ఓలు, నా బాయ్ బంటి అనిల్ సుబ్బరాజు శేఖర్ అశ్విన్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన పెద్ద థ్యాంక్స్. నా వెనకాల ఎవరున్నా లేకపోయినా మీరు అందరూ ఉంటారు నాకు ఎప్పుడు తెలుసు, ఐ లవ్ యూ గైస్. అండ్ మళ్ళీ ఒక్కొక్కరికి పేరు పెట్టిన మట్కా 14 నవంబర్ వస్తుంది, థియేటర్లో దుమ్ము దులపబోతుంది, ఇది మాత్రం గ్యారంటీ.